ఏమంటే నేను మార్కెట్లో దొరికే ఖరీదైన పేస్ట్ నేనే వాడతానండి. నా పేస్ట్ తెలుసా 100 రూపాయలు, 200 రూపాయలు, 300 రూపాయలు. అది ఇంపోర్టెడ్ పేస్ట్ అండి, ఇంపోర్టెడ్ బ్రష్లు అండి. దానికి బ్యాటరీ కూడా ఉంటుంది, నేను తోముకోనక్కర్లేదు, అదే గొయ్యమని తిరుగుతూ ఉంటుంది. ఇట్లాంటి చాలా మంది ఆర్గ్యూ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా నోటిని శుభ్రంగా ఉంచడానికి చేసే ప్రయత్నాలే తప్ప దంత సమస్యలు రాకుండా, లేదా పళ్ళ జబ్బులు రాకుండా, చిగుళ్ళకు సంబంధించిన ఇన్ఫెక్షన్లు రాకుండా కొంతవరకు ప్రయత్నం చేస్తాయే తప్ప, అవి ఇన్ని చేస్తున్నప్పటికీ కూడాను దంత సమస్యలు అనేది అందరికీ సర్వసాధారణంగానే ఉంటాయి. శరీరంలో ఏ అవయవాన్ని వాడినా వాడకపోయినా పళ్ళను మాత్రం తప్పనిసరిగా రోజుకు 2-3 సార్లు, 5 సార్లు, కొంతమంది 10 సార్లు కూడా వాడుతుంటారు. రకరకాల పనుల కోసం వాడుతూ ఉంటారు. ఇటువంటి సందర్భంలో వీటికి కూడా కొంత వేరంటేరు ఉండడం, వీటికి కూడా కొన్ని సమస్యలు రావడం సర్వసాధారణం. వయసుతో పాటుగానే లేదా చిన్న చిన్న ఇబ్బందులు కూడా పళ్ళకు వస్తూ ఉంటాయి. వీటిని సరిచేయడానికి తప్పనిసరిగా డెంటిస్ట్ ని కలవాలా అని నేను భావిస్తూ ఉంటాను. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి, మీ సమస్య చెప్పండి. మా మదర్ కి డయాబెటిస్ ఉందండి. ఏజ్ వచ్చేసి 45 ఇయర్స్. కాకపోతే ఏంటంటే డెంటల్ మొత్తం అన్ని పళ్ళు కూడా ఊడిపోతున్నాయి, చిగుళ్ళు ప్రాబ్లం వచ్చి. అయితే మళ్ళీ ఆ పళ్ళు ఫిక్స్డ్ దంతాలు వచ్చిద్దామంటే ఏంటంటే షుగర్ కంట్రోల్ లో ఉన్నట్లే, నార్మల్ లో ఉన్నట్లే, షుగర్ నార్మల్ లో ఉండాలట కదా. తనకి ఏంటంటే మళ్ళీ ఇప్పుడు షుగర్ వల్ల చపాతి అలా తినాల్సి వస్తుంది. మళ్ళీ పళ్ళు బాగాలేవు. ఆ పళ్ళు దానికి ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందండి? షుగర్ అయితే నార్మల్ గా ఉండట్లేదు. చాలా మందికి ఏంటమ్మా షుగర్ వస్తే పళ్ళన్నీ ఊడిపోతాయి అనే అపోహ చాలా మందిలో ఉంది. ఇది నిజం కాదు. షుగర్ ఉంటే పళ్ళ జబ్బులు ఎక్కువగా వస్తాయి, దాంట్లో ఏం అనుమానం లేదు. కానీ షుగర్ వచ్చిన వెంటనే పళ్ళు ఒకటంతటా ఒకటి దానిపాటికి అవే రాలిపోతాయి, అవి బలహీనపడిపోతాయి అనేది మాత్రం అబద్ధం. రెండవది ఏంటి, షుగర్ ఉన్నప్పుడు ఈ చిగుర్లకు సంబంధించిన జబ్బులు ఎక్కువగా ఉంటాయి, పళ్ళు పుచ్చిపోవడం ఎక్కువగా ఉంటుంది, నోటి దుర్వాసన లాంటి సమస్యలు చిగుర్ల జబ్బుల వల్ల వస్తూ ఉంటాయి. సరైన టైంలో పట్టించుకోకపోతే పళ్ళు కదిలిపోవడం, పళ్ళు ఊడిపోవడం అనేది చాలా మందిలో చూస్తూ ఉంటాం. వీళ్ళకి ఇంకో భయం ఏమిటి, ఏమంటే నాకు షుగర్ ఉంది కదా, నేను అసలు ట్రీట్మెంట్ చేసుకోవచ్చో చేసుకోకూడదో, ట్రీట్మెంట్ చేసుకుంటే ఏమవుద్దో ఏమో అనే భయం కూడా చాలా మందిలో కనపడుతూ ఉంటుంది. ఇది కూడా సరైనది కాదు, ఇది కూడా కరెక్ట్ కాదు. డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారు, అంటే ప్రతి 5 మందిలో ఒకరు భారతదేశంలో డయాబెటిక్ పేషెంట్, మరి వీళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలి. మామూలు వ్యక్తుల కంటే కూడా నోటి ఆరోగ్యం పట్ల కానీ, నోటికి సంబంధించిన జబ్బుల పట్ల కానీ, పళ్ళు పుచ్చిపోయినా, చిగుళ్ళ జబ్బులు వచ్చినా, ఏమీ లేకపోయినా రెగ్యులర్గా చెకప్ చేసుకోవడం అంత జాగ్రత్తగా ఉండాలి. మరి వీళ్ళు ట్రీట్మెంట్ చేసుకోవచ్చా? 100కు 100% చేసుకోవచ్చు. వీళ్ళకున్న భయం ఏమిటి, ఏమంటే నాకు షుగర్ సరిగా కంట్రోల్లో ఉండట్లేదు కదా, మరి ట్రీట్మెంట్ ఇప్పుడు వెళ్ళాలి. కంట్రోల్లో ఉంటే రమ్మన్నారు డాక్టర్, షుగర్ కంట్రోల్ లేదు కదా, మరి ఎప్పుడు ట్రీట్మెంట్ చేసుకోవాలి, నెల అయిపోయింది, సంవత్సరం అయిపోయింది, షుగర్ కంట్రోల్లోకి రావట్లేదు. ఇక్కడ ఇంకొక సమస్య కూడా ఉంది. ఎప్పుడైతే నోట్లో ఉన్న ఇన్ఫెక్షన్లు ఎక్కువగా ఉంటాయో, ఎప్పుడైతే పళ్ళ జబ్బులు ఉంటాయో నోట్లో, దానివల్ల కూడా షుగర్ కంట్రోల్లోకి రాదు. సో ఆప్టిమల్ షుగర్ లెవెల్ వచ్చినప్పుడు మాత్రం వెంటనే చికిత్స చేయించుకుంటే షుగర్ కంట్రోల్లోకి వస్తుంది, సైమల్టేనియస్గా నోటి జబ్బులు కూడా కంట్రోల్లో ఉంటాయి. ఒకప్పట్లా కాదండి, పళ్ళ జబ్బులు కేవలం పళ్ళకు మాత్రమే పరిమితం కాలేదు. నోట్లో ఉన్న జబ్బుల వల్ల శరీరంలో మిగతా భాగాలు కూడా దెబ్బతింటున్నాయి. పళ్ళ జబ్బుల వల్ల గుండె జబ్బులు వస్తున్నాయి అంటున్నారు, పండ జబ్బుల వల్ల లివర్ పాడవద్దు, కిడ్నీ పాడవద్దు అంటున్నారు. ఈ ఫోకస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనే ఒక మార్గం ద్వారా నోట్లో ఉన్న బ్యాక్టీరియా లేదా నోట్లో ఉన్న ఇన్ఫెక్షన్ శరీరంలో మిగతా భాగాలకు ప్రాకడాన్నే ఈ ఫోకస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అంటారు. దీని ద్వారా ఎక్కువ మంది ఇబ్బంది పడుతూ ఉంటారు, ఎక్కువ జబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ బీపీ, షుగరు, గుండెకి సంబంధించిన సమస్యలతో లేదా దీర్ఘకాలిక సమస్యలతో ఎవరైతే బాధపడుతూ ఉంటారో, వీళ్ళందరూ కూడా మామూలు వ్యక్తుల కంటే ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి. మామూలు వ్యక్తుల కంటే కూడా ఎక్కువగా ఈ డెంటిస్ట్ ని కలిసి తగిన సలహాలు, సూచనలు పొందడం, సరైన టైంలో చికిత్సలు తీసుకోవడం మాత్రం తప్పనిసరిని మాత్రం చెబుతాను. మీరు హైదరాబాద్ అంటున్నారు కాబట్టి, హైదరాబాద్లో పార్థ డెంటల్ హాస్పిటల్ 22 ఉన్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్లో మీరు ఆ స్క్రీన్ మీద కనిపెడుతున్న నెంబర్ చూసారా, 4142000 అనే నెంబర్ కనబడుతుంది. ఆ నెంబర్కు మీరు కాల్ చేసినా లేదా మిస్డ్ కాల్ ఇచ్చినా సరే, మీకు దగ్గరగా ఉన్న పార్థ డెంటల్ హాస్పిటల్ ఎక్కడ ఉంది అని మీకు మెసేజ్ ఇస్తారు మా ఎగ్జిక్యూటివ్. అదేవిధంగా అక్కడ మా స్పెషలిస్ట్తో ఫ్రీ కన్సల్టేషన్ ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉంది. ఇవి నేను ఎప్పుడు చెబుతాను, డాక్టర్ని వెళ్ళి కలవండి. అందువల్లే పార్థ డెంటల్ హాస్పిటల్ ఏం చేస్తుంది,
ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో నోటి ఆరోగ్యం పట్ల గాని, ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో వాళ్ళ సమస్యలు పరిష్కరించుకోవాలని, వాళ్ళకందరికీ కూడా మా స్పెషలిస్ట్ తో కూర్చొని వాళ్ళ సమస్యలను వినడానికి, వాళ్ళ సమస్యలను పూర్తిగా అవగాహన తెచ్చుకోవడానికి, సమస్యలను నివృత్తి చేసుకోవడానికి తగ్గ సలహాలు సూచనలు ఉచితంగా ఇచ్చే అవకాశం కూడా ఏర్పాటు చేస్తాం. కాబట్టి ఎవరైతే ఈ సమస్యతో బాధపడుతున్నారో దయచేసి, పార్థ డెంటల్ హాస్పిటల్ 3 రాష్ట్రాల్లో 40 ఉన్నాయి, ఒక హైదరాబాద్ లోనే 22 పార్థ డెంటల్ క్లినిక్స్ ఉన్నాయి. మీకు దగ్గరగా ఉన్న క్లినిక్ వెళ్లి మా స్పెషలిస్ట్ తో కూర్చొని మీ సమస్యను పూర్తిగా చర్చించండి, దానికి ఉన్న పరిష్కార మార్గాలను తెలుసుకోండి, నోటి ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలి, ఇంటిల్లి పాది తెలుసుకోండి, బ్రష్ ఎలా చేయాలా, పేస్ట్ అంటే ఏమిటి, బ్రష్ని ఎన్నిసార్లు మార్చాలి, పిల్లలు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, పెద్దవాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవన్నీ కూడా మా డాక్టర్లు మీకు వివరిస్తారు. ఓకే, వరంగల్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో మేడం. శ్రీనివాస్ గారు, గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి, మీ ప్రాబ్లమ్ చెప్పండి శ్రీనివాస్. సార్ మాది వరంగల్. చెప్పండి సార్. హలో, వింటున్నా చెప్పండి సార్. ఇప్పుడు నా వయసు వచ్చేసి 24 సంవత్సరాలు సార్. చెప్పండి, వింటున్నాను సార్, చెప్పండి. అయితే ఇప్పుడు అది పైన ఒకటి జ్ఞానం వస్తుంది, దాని పక్కన కొంచెం పెయిన్ ఎక్కువ ఉంది సార్. అది బాగా పెయిన్ ఉంది. ఇంకోటి ఏంటంటే పైన ఒకటి చిన్న రంధ్రం లాగా ఉంది, అన్నం చిన్న అన్నం పెడుతుంది. ఈ జ్ఞానదంతారనేది శ్రీనివాస్, చాలా మందికి సరైన పొజిషన్ లో రావట్లేదు. అంటే మామూలు జ్ఞానదంతాలు అంటే ఏమిటి, కింద దవడలో గాని పై దవడలో గాని చివర ఉన్న పళ్ళని జ్ఞానదంతాలు అంటారు. అది జ్ఞానం వచ్చేటం అంటే 18 నుంచి 24 సంవత్సరాల మధ్య వయసులో నోట్లోకి వస్తుంది, కాబట్టి దాని జ్ఞానదంతం అని కూడా ఒక సరదాగా అంటారు. సో ఈ జ్ఞానదంతం నోట్లోకి చాలా మందికి రావట్లేదు. ప్రతి 5 మందిలో ఒకరికి జ్ఞానదంతం నోట్లోకి రావడానికి ఇబ్బంది పడతా ఉంది. అన్ని పళ్ళు ఇలా మొలుస్తూ ఉంటే జ్ఞానదంతం ఇట్లా ఇరుక్కుపోయిన సందర్భాలు చాలాసార్లు మనం ఎక్స్రేల్లో చూస్తూ ఉంటాం. డాక్టర్ గారు నొప్పి వస్తుంది అంటే అక్కడ ఎగ్జామిన్ చేసి ఎక్స్రే తీస్తాడు, ఆ పన్ను నోట్లోకి వస్తుందా లేదా అని అంచనా వేయడానికి సాధ్యమవుతుంది. ఎప్పుడైతే ఆ పన్ను నోట్లోకి రాలేక ఇరుక్కుపోయి ఉంటుందో, ఆ చిగురు కింద ఏం తిన్నా ఆహారం ఇరుక్కుపోవడంతో ఇన్ఫెక్షన్ రావడం, ఈ చెవు నొప్పి రావడం, కొంతమందికి తలనొప్పి వచ్చింది అంటారు, కొంతమందికి గుంటు కింద గడ్డలు వచ్చినాయి అంటారు, జ్వరం వచ్చింది అంటారు, ఇన్ఫెక్షన్ వచ్చిన సంకేతాలు స్పష్టంగా కనపడతాయి మనకి. అందువల్ల డాక్టర్ గారి సలహా మేరకు డాక్టర్ గారు ఏం చేస్తారు, ఆ కేవలం ఆ చిగురును మాత్రమే తీసేస్తే జ్ఞానదంతం నోట్లోకి వచ్చేస్తుంది అన్న కొన్ని సందర్భాల్లో ఉపరికలెక్టమీని పైన చిగురు మాత్రమే తీసేసి జ్ఞానదంతం నోట్లోకి వచ్చే ఏర్పాట్లు చేస్తాడు. అట్లా రాని సందర్భంలో డాక్టర్ గారు జ్ఞానదంతం ఇంకా నోట్లోకి రాదండి, ఆ పన్ను తీయించేసుకోండి అని కూడా చెబుతాడు. జ్ఞానదంతం తీసేస్తే జ్ఞానం బోద్ధనం, జ్ఞానదంతం తీసేస్తే అమ్మో చివరి పన్ను కదా పటుత్వం దెబ్బతింటదనం, లోపల ఇంత గట్టి పన్ను తీసేస్తే కష్టం కదండి అని చెప్పడము, ఇవన్నీ కూడా భయపడుతూ ఉంటారు పేషెంట్లు. ఏం భయపడాల్సిన అవసరం లేదు. తప్పని పరిస్థితుల్లో మళ్లీ మళ్లీ అక్కడ ఇన్ఫెక్షన్ వస్తున్న సందర్భాల్లో జ్ఞానదంతాన్ని తీసినంత మాత్రాన ఈ దవడలకు కానీ మీ ఆరోగ్యానికి కానీ వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. కాబట్టి డాక్టర్ సలహా మేరకు ఎలా చెబితే అలా నడుచుకోండి. ఓకే, వైజాగ్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడుతాను. మాట్లాడండి. ఎక్కడి నుంచి అమ్మా? నమస్తే అండి, మేము వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. నాకు చాలా ప్రాబ్లం ఉందండి నోట్లో, మొత్తం మాక్సిమం టీత్ అంతా లేదు సార్. నాకు నియర్లీ, నాకు ఇప్పుడు 50 ఇయర్స్ సార్, నాకు నియర్లీ 20 ఇయర్స్ నుంచి కూడా ఒక్కొక్క పన్ను అలా పొడి పొడిగా రాలిపోవడం అలాగ అయిపోయింది సార్. అయితే ఏమైందో అన్ని తెలియలేదు నాకు అప్పట్లో, ఇలా మళ్ళా రిప్లేస్ చేస్తారు అట్లాంటివన్నీ ఉంటాయని నిర్లక్ష్యం చేస్తూ భయంతో వదిలేస్తూ వచ్చేసాను. అయితే ఇప్పుడు మాక్సిమం టీత్ లేదు సార్, అవన్నీ ఎదుర్కొన్నా వచ్చే క్యాప్స్ ఉన్నాయి సార్. అయితే లోపల కార్నర్ టీత్ కూడా తీసేశారు. ఇప్పుడు అక్కడ టీత్ పెట్టడానికి కూడా ప్రాబ్లం గా ఉంది. అక్కడ పెట్టడానికి ఛాన్స్ ఉందా? నాకు మళ్ళీ టోటల్ టీత్ పెట్టి నా ఫేస్ కూడా చేంజ్ వచ్చింది సార్. దానివల్ల నేను ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను, అందువల్ల ప్రాబ్లం గా ఉంది. అది దాని గురించి కొంచెం చెప్పండి. ఇంకొక ఒక్క నిమిషం సార్, వైజాగ్ లో మీ క్లినిక్ ఒకటి ఉంది, అక్కడ మెయిన్ డాక్టర్ మీరేనా సార్? మీరే ఉంటారా ఏంటి, ఒకసారి నాకు వివరంగా చెప్పండి సార్ ఒకసారి. నోట్లో సమస్యలు ఉన్నప్పుడు సరైన టైంలో చికిత్స చేయించుకోకపోతే వచ్చే దుష్ఫలితాలని మీరే స్పష్టంగా చెప్పారు. ఏమండి, గత 10 ఏళ్లుగా 15 ఏళ్లుగా ఒక్కొక్క పన్నే పుచ్చిపోతూ ఉంటే, ఒక్కొక్క పన్నే పాడైపోతూ ఉంటే సరైన టైంలో పట్టించుకోకపోవడం వల్ల మెల్లిమెల్లిగా ఈ దుస్థితి వచ్చింది.
అంటే మీరు చివరికి నమిలి తినలేకపోతా ఉన్నారు, చూడ్డానికి బాగుండట్లేదు, ముఖం షేప్ మారిపోయిందని మీరే చెబుతా ఉన్నారు. ఇవన్నీ కూడా నిర్లక్ష్యం చేయడం. చాలా మంది అనుకుంటారు ఏమండి ఇప్పుడు రెండు పళ్ళు పుచ్చిపోతే ఏమవుతుందండి, ఒకటి రెండు పళ్ళు తీసేస్తే ఏమవుతుందండి, పళ్ళ జబ్బులకు అంత ఇంపార్టెన్స్ ఏముంటుందండి, అంత డబ్బులు పెట్టి ట్రీట్మెంట్ చేయించుకోవాలన్నా ఇట్లా వాదించే వాళ్ళు చాలా ఉంటారు. దాని ప్రభావం వెంటనే కనిపించదు. పళ్ళకు సంబంధించిన లేకపోతే నోటికి సంబంధించిన జబ్బుల్ని సరైన టైంలో చికిత్స చేయించుకోకపోతే తర్వాత రోజుల్లో మెల్లిమెల్లిగా నోట్లో వచ్చే మార్పులు కానీ, ముఖం షేప్ మారిపోవడం లాంటి సమస్యలు రావడం కానీ, ముఖం మీద ముడతలు వచ్చి చిన్న వయసులోనే పెద్ద వయసు ఉన్న వాళ్ళలా కనిపించే సమస్యలు, ఇవన్నీ కూడా నిర్లక్ష్యం చేయడం వల్లనే వస్తాయని నేను ఎప్పుడు వాదిస్తూ ఉంటాను. ఇకపోతే దంత వైద్యంలో ఇది సాధ్యము ఇది అసాధ్యము అన్నది లేదండి. దంత వైద్యంలో ఉన్న ప్రతి ఒక్క జబ్బుని నయం చేసుకోవడం ఈరోజు ఆధునిక దంత వైద్యంలో సాధ్యమవుతుంది. ఒకప్పుడు కృత్రిమ దంతాల నోట్లో అమర్చడం పెద్ద కష్టమైన పని, ఇప్పుడు అలా లేదు, చాలా సులభంగా కృత్రిమ దంతాలను అమర్చగలుగుతున్నాం. అట్లాగే నోటి ఆరోగ్యాన్ని కాపాడడం అన్నది దానికి తగిన చర్యలు తీసుకోవడం ఒకప్పుడు చాలా రకరకాల కసరత్తు చేసినట్టుగా అనిపించేది, ఇప్పుడు అలా కాదు, చాలా సులభంగానే నోటి ఆరోగ్యం కాపాడుకోవడం సాధ్యమవుతుంది. ఏమాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదమ్మా. ఇన్ని పళ్ళు పోయినప్పటికీ ఇన్ని పళ్ళు పాడైనప్పటికీ కూడా వీటినన్నింటినీ కూడా రిపేర్ చేసుకుని మీరు ఇంతకు ముందు 10 సంవత్సరాల ముందు 20 సంవత్సరాల ముందు అన్ని పళ్లతో హాయిగా ఎలా నమిలి తినగలిగేవాళ్ళు అలా చేసుకోవడం సులభమే. ఇంతకుముందు 20 ఏళ్ల ముందు ఎలాగా చక్కగా అన్ని పళ్లతో అందంగా నవ్వగలిగేవాళ్ళు అటువంటి పళ్లను తిరిగి పొందడం కూడా సాధ్యమే. మీరు వైజాగ్ అంటున్నారు కాబట్టి వైజాగ్ లో 2 పార్థ డెంటల్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఒకటి రామా టాకీస్ జంక్షన్ లో హుండై కార్ షోరూమ్ పైన ఉంది, రెండోది ఎన్ఏడి జంక్షన్ లో కూడా ఆల్ఫా హోటల్ పైన పార్థ డెంటల్ హాస్పిటల్ ఉంది. మీరు ఎక్కడైనా మీ ఇక్కడ వీలైతే అక్కడికి వెళ్ళి స్పెషలిస్ట్ ని కలవండి. పార్థ డెంటల్ హాస్పిటల్ 40 ఉన్నాయి అంటే తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ కర్ణాటకలో కానీ 40 క్లినిక్లు ఉన్నాయి. దాంట్లో 150 మంది డాక్టర్లు పనిచేస్తా ఉన్నారు, 400 మంది వైద్య సిబ్బంది మీకు సేవలు అందించడానికి సిద్దంగా ఉన్నారు. ప్రతి ఒక్క చోట నేనే ఉండడం సాధ్యం కాదు, ప్రతి ఒక్క చోట ఇంకొక డాక్టర్ ఉండడం మాత్రం సాధ్యం కాదు. కాబట్టి అక్కడ స్పెషలిస్టులు సూపర్ స్పెషలిస్టులు కూడా మీకు అందుబాటులో ఉన్నారు, ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం. 40 పార్థ డెంటల్ క్లినిక్స్ అన్నింటిలో కూడా అత్యాధునిక టెక్నాలజీ ఉంది, అత్యాధునిక టెక్నాలజీని వాడగలిగినటువంటి స్పెషలిస్టులు మీకు అందుబాటులో ఉన్నారు. చక్కటి వైద్యాన్ని నాణ్యమైన వైద్యాన్ని అందివ్వగలిగిన ధైర్యం పార్థ డెంటల్కి అన్ని క్లినిక్ల్లో కూడా ఉంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో మేడం. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం చెప్పండి. నమస్తే. టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. లేదండి, నేను టీవీ దగ్గర లేను మేడం, దూరం. చెప్పండి సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ నమస్తే. సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కామారెడ్డి నుంచి సార్. చెప్పండి, ఏమిటి సమస్య? సార్ నేను 10 డేస్ బ్యాక్ ఒకటి పుప్పళ్ళు అవుతే పీకిచ్చుకున్నాను సార్. హలో సార్. వింటున్నాను, చెప్పండి సార్. అయితే అది పీకిన తర్వాత ఒక 1 వీక్ తర్వాత మొత్తం ఇక్కడ నరుస్తాన్ని పట్టేసే సార్. ఇప్పుడు నోరు తెరవడానికి రావట్లేదు సార్. ఒక వేల్ పెట్టేటంత గ్యాప్ మాత్రమే ఉంది సార్. పళ్ళు తీసే సందర్భంలో లోకల్ అనస్థీషియా